హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డిస్కస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇంక ఇది వచ్చేసి మంగళవారం మార్నింగ్, అయితే ఇంక వీడియోస్ ఏమీ తీయలేదు, చాలా అయితే లేట్ అయిపోతున్నాయి. ఇంక పెడదాం అనుకుని అయితే రోజు విడిచి రోజు అయితే పెడుతున్నాను. ఇక్కడ ఇంకా కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది, ఫ్రెష్గా దంచి అయితే వేస్తున్నాను. ఇంకెక్కడైతే నైట్ అండి, ఇంకా కర్రీ ఉంది కాబట్టి నేనైతే దోశలు అయితే వేస్తున్నాను. ఆయనకైతే ప్లెయిన్ దోశలు అయితే వేసి ఇచ్చేసాను. ఇంకెక్కడ ఇడ్లీ పిండి కూడా తెప్పించాను మార్నింగ్కి. పప్పు అయితే నానబెట్టలేదు, ఇంక పిండి కూడా సారీ పప్పు కూడా లేదని చెప్పి. ఇలాగల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. డిప్సీకి అయితే కొంచెం ఫేవర్గా ఉందని చెప్పి ఇడ్లీ అయితే వేసిచ్చి పెడుతున్నాను. ఇంకెక్కడ నాకేమో ఆనియన్ దోశ అయితే వేసుకుంటున్నాను, ఆయన అయితే ప్లెయిన్ అయితే వేయమన్నారు. ప్లెయిన్ అయితే వేసి ఇచ్చేసాను. ఇంక నేనేమో ఆనియన్ దోశ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇలా ఎలా అయితే వీడియోలన్నీ కూడా లేట్ అయిపోతున్నాయి అనేసి ఇంక ఈరోజు అయితే ఖచ్చితంగా వీడియో పెట్టాలని అయితే పెడుతున్నాను. ఇది వచ్చేసి బుధవారం అండి మార్నింగ్, ఇడ్లీ పిండి అయితే తెప్పించాను కదా, ఇక్కడ ఇంక ఇడ్లీ వేస్తున్నాను. ఇంక ఇది మధ్యాహ్నం, ఆయన అయితే భోజనానికి అయితే రానన్నారు. ఇంక మేము ఇద్దరమే కాబట్టి డిప్సీ అలాగే తింది కదా, జ్వరం కదా అని తనకైతే ఇడ్లీ వేద్దామని నేను ఇంకా ఎగ్గ కర్రీ అయితే వండుకుంటున్నాను. మామూలు ఎగ్గ కర్రీ ను. ఇంక ఇవి కొన్ని సామానం అయితే ఉండిపోయాయండి, సామానం అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఈ లోగల పాలతను అయితే వచ్చారు. ఇంక డిప్సీని అయితే నేను స్కూల్కి పంపించలేదు జ్వరంగా ఉందని చెప్పి. ఇంకెక్కడ ఈ సామానం తోముకుని లోగలు పాలు అయితే వేయించుకుని అవి కూడా నేను పాలైతే మరిగించుకుంటున్నాను. ఇంకా కిచెన్లోనే ఉండి ఇంక ఈ పనులు అయితే చేస్తున్నాను. ఎక్కడికన్నా అంటే గదిలోకి వెళ్ళినా హాల్లోకి వెళ్ళినా కూడా పాలు గ్యాస్ మీద ఉన్నాయన్న సంగతే మర్చిపోతున్నానండి. ఇంక అందుకని చెప్పి ఇంక నేను పాలు అయితే ఒక పక్కన వేసేస్తాను. ఇంక ఇక్కడ ఎగ్గ కర్రీ కూడా అవుతుంది. ఇంకా కొన్ని అయితే తోమేసి అయితే ఉంచాను కదా, ఇంక ఇలా అయితే కడిగేసుకుని ఇవన్నీ కూడా చాలా సామానం అయితే ఉండిపోయాయండి. అంటే మార్నింగ్ నుంచి తోమలేదు. కాసేపు అయితే పైన అయితే ఆంటీ గారు వచ్చారు, కాసేపు మాట్లాడుకున్నాము. ఇంకెక్కడ కొన్ని సామాన్లు ఉండిపోయినాయని అవి కూడా అయితే కడిగేస్తున్నానండి. అంటే ఎవరైనా మాట్లాడినప్పుడు వెళ్ళిపోలేము కదా, ఇంకా ఆంటీ అయ్యి మాట్లాడుతున్నారని ఆవిడతో మాట్లాడుతూ అయితే ఉన్నాను. ఇక్కడ ఇంక ఎగ్గ కర్రీ కూడా రెడీ అయిపోయింది. కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉందండి. ఒక పక్కన పాలు కూడా మరిగిపోయాయి. ఇంకా కొన్ని బట్టలు ఉంటే ఉతికేసి అయితే ఆరేసేసాను. ఇంకా ఎండ అయితే వచ్చిందండి. ఇంక ఇలా వీధిలో కూడా దుప్పట్లు లాంటివి అయితే వేసాను ఆరిపోతాయని. ఇంక ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్ దగ్గర నేరేడు పండు చెట్టు. ఇంక ఇవైతే అల్ల నేరేడు పళ్ళు అండి. మామూలు నేరేడు అయితే రౌండ్గా ఉంటాయి, అదే అల్ల నేరేడు పళ్ళు అయితే కోలుగా అయితే ఉంటాయి. ఇంకా ఈ చెట్టు గాలైతే భలే వేస్తుందండి. ఇంకా ఇవి వచ్చేసి కొన్ని బట్టలు ఉంటే మడతలు అయితే పెట్టేశాను, ఎక్కడవక్కడైతే పెట్టుకోవాలి. ఇంకా నేను ఎక్కడవక్కడైతే సదిరేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి ఈయన కొనిచ్చింది, అంటే నా బర్త్డే కానీ చెప్పి కొనిచ్చారు. ఇంకా ఈ ఫ్యాన్సీకి అయితే భలే యూజ్ అవుతుంది, అందులో ప్రతి ఫ్యాన్సీ కూడా పెట్టేసుకోవచ్చు అండి, మనకైతే పైన అయితే కనిపించదు. ఇంకొక పక్కన సినిమా సాంగ్స్ అవి పెట్టుకుని, అంటే కొన్ని మెలోడీ సాంగ్స్ ఉంటాయి కదా అలా పెట్టుకుని టీ అయితే పెట్టుకుని బయట అయితే నుంచి అయితే టీ అయితే తాగుతున్నాను. నాకు అలా వర్షం వచ్చినప్పుడు యూని ఎంజాయ్ చేస్తూ తాగడం ఇష్టము. ఇక్కడ ఇంకొచ్చేసి నెయిర్ పాలిష్ అయితే తెచ్చుకుందండి. డిప్సీ నెయిర్ పాలిష్ వేయమందని చెప్పి ఒక చేతికి అయితే వేసేసాను. నేనేమో మర్చిపోయి రెండో చేతికి వేస్తానంటే, లేదమ్మా ఒక చేతికే వేయించుకోవాలి, ఇంకో చేతితో భోజనం అయితే చేస్తాం కదా, అందుకని వేయించుకోకూడదని అయితే చెప్పింది. ఎప్పుడో కూడా గుర్తుంటాయండి. ఇంకా అలా అయితే అంది, నాకే ఐడియా లేదు. ఇంక ఇక్కడ వర్షం అయితే ఎక్కువగానే పడుతుంది. ఇంకా ఇదండి వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.